వెల్కమ్ టు మిస్టరీ బాక్స్. జై హనుమాన్. హనుమంతుని జన్మరహస్యం గురించి తెలుసా? రాముని భక్తుడైన హనుమంతుణ్ణి హిందువులు అందరూ ఆదర్శనీయంగా దైవంగా భావిస్తారు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగ బలి, మారుతి, అంజనీసుతుడు, వానర వీరుడు, వాయుదేవుడని సుతుడు పరమ రామ భక్తుడైన పవనపుత్రునికి ప్రపంచ వ్యాప్తంగా ఆలయాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం శ్రీరామదాసునిగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయుడి పుట్టుక గురించి ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎవరికి వారే తమ ప్రాంతంలో హనుమంతుడు జన్మించారంటూ ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ప్రధాన గాథలు, కథలు ప్రచారంలోకి తెచ్చారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం TTD హనుమంతుని జన్మ రహస్యం గురించి పలు ఆధారాలు ప్రస్తావించింది. అయితే కర్ణాటకలోని హనుమంతుడు పుట్టింది, పెరిగింది అంతా ఆ ప్రాంతంలోనే అని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయుడి జన్మ రహస్యం గురించి వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి కేసరి అనే దంపతులకు కుమారుడుగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మదేవుని న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. బాల్యంలో ఒక ముని తపస్సుకు భంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్లయి అంజనాదేవి కోతిపై పండ్లు విసిరింది. దీంతో తన ధ్యానానికి భంగం కలిగించిందని కోతి రూపంలో ఉన్న ముని నిజరూపంలోకి వచ్చి కోపంతో అంజనను, ఆమెతో ఎవరైనా ప్రేమలో పడినా పెళ్ళాడినా వారు కోతిగా మారుతారని చెప్పించారు. అయితే అంజనాదేవి తాను చేసిన తప్పును తెలుసుకొని తనను క్షమించమని వేడుకొనగా ఆ ముని శాంతించి కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో, శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మనిచ్చినప్పుడు తన శాపం నుండి విముక్తి లభిస్తుందని, తన శాప విముక్తి కోసం అంజనాదేవి భూమి మీదకు వచ్చింది. ఓ అడవిలో నివాసముండగా ఓ రోజు ఒక యువకుణ్ణి చూసి ప్రేమలో పడుతుంది. ఆ క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది. అతని పేరు కేసరి అని, కోతులకు రారాజు అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. కోతి ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అతని శక్తులు చూసి ఆశ్చర్యపోయి ఆమె తనను పెళ్లి చేసుకోవాలని వేడుకుంది. ఆమె వినతితో కేసరి అంజనను అడవిలోనే పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది. ఇందుకు సంతోషించిన శివుడు ఆమె కోరిన కోరికలను నెరవేరుస్తానని హామీ ఇచ్చాడు. అప్పుడు ఆ తల్లి ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడుగా జన్మించమని కోరుకున్నది. పరమేశ్వరుడు తన అభ్యర్థనను ఆమోదించాడు. చరిత్రను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడ హనుమంతునికి 5 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. తిరుమల కొండపైన చుపాలి, కడప జిల్లాలో గండి, కరీంనగర్ జిల్లాలో కొండగట్టు, పశ్చిమ గోదావరి జిల్లాలో మధ్యమడుగు అనేక క్షేత్రాల్లో హనుమంతుడు స్వయంభూగా వెలిసాడని చాలామంది భక్తుల నమ్మకం. అయితే తాజాగా తిరుమలగిరిలోనే హనుమంతుడు జన్మించాడని, అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను TTD శ్రీరామనవమి రోజున విడుదల చేసింది. అంజనీదేవి బాల ఆంజనేయుడికి జన్మనిచ్చిన స్థలంగా చుపాలి అని చెబుతూ ఆంధ్రప్రదేశ్లోని పవిత్రమైన తిరుమల 7 కొండల్లో ఒక్కటైన అంజనాద్రిపై చుపాలి తీర్థంలో హనుమంతుడు నిత్యం పూజలు అందుకుంటున్నాడు. పౌనసుతుడు ఇక్కడే పుట్టినట్టు కొన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది. హనుమంతుడు పుట్టుక ఈ ప్రాంతంలో జరిగింది కాబట్టే ఈ ప్రాంతం అంజనాద్రి అనే ప్రసిద్ధి చెందిందని ఇతిహాసాలు చెబుతున్నాయి.